మాట్లాడాలా? చెప్పార్తి, మీరుంటారనే చేశారు. మాట్లాడిన తర్వాత మాట్లాడు, చెప్పు. రాజు చెప్పమ్మా. చెప్పమ్మా. గుండె రాజు సార్, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకాకాలంలో 100 రూపాయలు రుణం అయిపోయింది సార్, చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ గొప్పవారు పెట్టినాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే, నాయమ్మడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఊరుకొస్తున్నాయమ్మని నా ట్రాక్టర్ ఇమ్మడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు, మా జిల్లా రైతాంగం పంపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004, 11,53,003 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవ్యునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నమ్మలే, గతంలో 100,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర రావు కూడా ధన్యవాదాలు. రాజును మాట్లాడలేదు నువ్వు. ఎంకైనా భారతదేశ సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకి ఎక్కువ నిధులు తీసుకుపోయిండు. 480 కోట్లు ధన్యవాదాలు సార్ వారికి, వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు, మొన్ననే మీరు గ్రీన్ ఛానల్ లో దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డిన్ని ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాను, మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని నేను ఎప్పుడు చూడలే. ఎన్ని ఈ రోజు 1,000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంగారెడ్డి కొర్ల శివయ్య, సంగారెడ్డి కొర్ల కర్రోళ్ళ శివయ్య, సంగారెడ్డి ఇక మాట్లాడినాడు ఆయన. ఏమప్పా సార్? నమస్కారం సార్. నమస్తే శివయ్య గారా? శివయ్య గారు సార్, మా దాకూరు, నా పేరు కర్నూల శివయ్య. దాకూరు అనేది సార్? నమస్కారం సార్. నమస్కారం శివయ్య, బాగున్నావా? శివయ్య చెప్పు చెప్పు. మా డాకూరు, నా పేరు కర్నూల శివయ్య సార్. అందరికి నమస్కారం. లోన్ తీసుకున్నాం సార్, కట్టలేక కట్టలేక మీరు ప్రస్తుతానికి చాలా సంతోషం. అందరి మంత్రి బృందానికి, మీ పూసిన పెద్దలకు అందరికి నమస్కారం సార్. సంతోషం నాకు, ఎందుకంటే నేను గట్టు లేకుండా మీరు అప్పు కడుతున్నందుకు
నాకు చాలా సంతోషం సార్. ఇక్కడ మా డాక్టర్ సార్ మాతో కూడా నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకో. మీకు అందరికి నమస్కారం సార్, సంతోషపడుతున్నాను. మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు కదా, వారికి పెద్ద నమస్కారం పెట్టి పెడితే మాకు అందరికి పెట్టినట్టే పెద్ద సార్కు. అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు, ఈ నెలలనే ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికి రుణమాఫీ చేయాలని ఈ నెలలనే ఇప్పించాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు. మంచిగా పనిచేయాలి సార్, సార్ మీ అందరు సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్, సంతోషం ఉంటుంది. ఓకే మంచిది, సంతోషం. చెప్పండి అమ్మా. ఏం పేరు తల్లి, ఏం పేరు? లచ్చమ్మనా? లచ్చమ్మ ఎంత భూమి ఉంది, భూమి ఎంత ఉంది, ఎక్కడన్నారనా, ఎంత తెచ్చినా బ్యాంకు అప్పు? 56,000 తీసుకున్నా సార్. 56,000? మరి మొత్తం 56,000 ఇవ్వాలా? నీ ఖాతాలో నీ అప్పు మొత్తం జమ చేస్తున్నాం, సంతోషంగా ఉందా? మరి ఎల్లుండి ఢిల్లీ పోతున్నా, సోనియా గాంధీ గారికి ఏం చెప్పాలి లచ్చమ్మ నీ తరఫున? చెప్పాలా మరి లచ్చమ్మ ధన్యవాదాలు చెప్తున్నా సోనియా గాంధీ గారికి? ధన్యవాదాలు సార్. ఓకే, హెల్త్ మినిస్టర్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్.